హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పేటిఎం క్యాష్ ఎర్న్ చేసే ఒక ఎక్సలెంట్ అప్లికేషన్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో నేను చెప్పబోయే ఈ అప్లికేషన్లో మనకు సెల్ఫ్ ఇన్కమ్ అనేది సూపర్గా అంటే సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ అప్లికేషన్ కూడా మనకు పేమెంట్స్ అయితే చాలా జెన్యున్గా అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి దానికి సంబంధించి మీకు లైవ్లో విత్డ్రా చేసి పేమెంట్ ప్రూఫ్తో సహా అయితే ఈ విడు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ పేరు వచ్చేసి షాప్ కిక్ సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ వచ్చేసి మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది సో మీరు కనుక ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది సో మీరు అక్కడ నుండి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్లో రైట్ కార్నర్లో మీకు త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి సో దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సేర్చి ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేసి సో మీరు ఇక్కడ షాప్ కిక్ అనేది ఈ విధంగా సెర్చ్ చేయండి సో సెర్చ్ చేయగానే నేను పోస్ట్ చేసిన పోస్ట్ దగ్గరికి మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు సో నేను షాప్ కిక్ సంబంధించి టూ పోస్ట్లు అయితే చేశాను సో మీరు సెకండ్ పోస్ట్ దగ్గరకు కూడా కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడ ఆరోస్ని క్లిక్ చేస్తూ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ మీకు ఆ అప్లికేషన్ సంబంధించి మీకు లింక్ కూడా అయితే కనిపిస్తుంది సో ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి సో లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఇక్కడ సెండ్ కోడ్ మీద క్లిక్ చేసి ఎస్ఎంఏ కోడ్ అనేది ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మరొకసారి రిపీట్ అయితే చేయండి పాస్వర్డ్ అనేది సో తర్వాత మనకు చివరి దానిలో మనకు ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుంది సో ఆ కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అయితే అవుతారు సో రిజిస్టరేషన్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యాప్ అని అయితే అడుగుతుంది ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఇందులోకి సైన్ అప్ అయితే అవ్వచ్చు సో సైన్ అప్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్లో ముందుగా మనం ఎలాంటి రిఫర్ లేకపోయినా కానీ మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది తెలుసుకుందాం సో మీరు ఎలాంటి రిఫర్ లేకుండా ఇందులో మనీ అనేది ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఆర్డర్స్ ఫైనాన్స్ అనేసి సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత డౌన్కి స్వైప్ చేయండి ఫ్రెండ్స్ సో స్వైప్ చేయగానే మనకి ఇక్కడ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయడానికి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు షాపీ అని అయితే కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే క్లిక్ క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మనకు టూ డేస్ ఆర్డర్స్లో చూడండి మనకు ఫైవ్ బై థర్టీ అని అయితే కనిపిస్తుంది కదా అంటే మనం డైలీ ఇందులో ఫ్రీగా థర్టీ ఆర్డర్స్ వరకు అయితే ప్లేస్ చేయొచ్చు సో మనకు ఎవ్రీ ఆర్డర్కి మనకు ఒక ట్వంటీ త్రీ పైసా నుండి ఫిఫ్టీ పైసా అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో మరి ఆ ఆర్డర్ అనేది ఏ విధంగా ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ చూడండి మనకు రీఛార్జ్ ఆప్షన్ అండ్ అలాగే గ్రాబింగ్ అనేసి రెడ్ కలర్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో మీరు ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ అనేది ఈ అప్లికేషన్లో లేదు అనుకొని మాత్రమే యూజ్ చేయండి సో మీరు రీఛార్జ్ ఆప్షన్ని అసలు యూజ్ చేయకండి సో ఇక్కడ మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ గ్రాబింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇది స్క్రోల్ అనేది కంప్లీట్గా ఫిల్ అయితే అవుతుంది సో ఈ ఫిల్ కాగానే మనకు ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చు మనకు కంప్లీట్గా ఇది ఫిల్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు సో ప్రోడక్ట్ యొక్క అమౌంట్ వచ్చేసి మనకు థర్టీ అంటే థర్టీ రూపీస్ అయితే ఉంది సో ఇక్కడ మనం పర్చేస్ చేయగానే దాని కమిషన్ వచ్చేసి సిక్స్ అయితే చూపిస్తుంది అంటే మనకు ఒక ట్వంటీ కానీ లేదా ట్వంటీ వన్ పైసా అయితే సో మనం ఈ ఆర్డర్ నుంచి అయితే ఎర్న్ చేయొచ్చు ప్రజెంట్ అయితే మన వ్యాలెట్లో వన్ పాయింట్ ట్వంటీ వన్ పైసా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసాము సో మనకు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు ఎయిటీన్ పైసా అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం డైలీ ఇందులో థర్టీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయొచ్చు సో ఇక్కడ మనం థర్టీ ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మనం థర్టీ ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేస్తేనే సో విత్డ్రా చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతాము సో ఖచ్చితంగా మీ ఆర్డర్స్ అనేవి కంప్లీట్ అయితే చేయండి సో నేను ఇప్పుడు ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసి మీకు నెక్స్ట్ ఏ విధంగా ఏం చేయాలి అని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను థర్టీ ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేశాను ఇక్కడ టోటల్ టూ డేస్ ఎర్నింగ్స్లో చూడండి సెవెన్ పాయింట్ జీరో నైన్ పైస అయితే ఉంది అంటే ఏడు రూపాయల తొమ్మిది పైసలు సో మనకు ఇంతకన్నా ఎక్కువ మనీ కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆర్డర్ చేసే ప్రోడక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి ఎక్కువగా ఉంటే మనకు మనీ అనేది ఒక్కొక్కసారి మనకు ఎక్కువ అయితే రావచ్చు మనకు అప్ టు మనకు ట్వంటీ రూపీస్ కూడా రావచ్చు సో ఈ విధంగా జస్ట్ మనం థర్టీ ఆర్డర్స్ డైలీ ప్లేస్ చేస్తూ సెల్ఫ్గా అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇందులో మనకు సెల్ఫ్ ద్వారా కాకుండా మేము రిఫర్ కూడా చేయగలుగుతాము అనుకుంటే ఇక్కడ చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేసి మిడిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మన యొక్క రిఫర్ లింక్ అండ్ రిఫర్ కూడా అయితే కనిపిస్తుంది సో మీరు ఇక్కడ నుండి రిఫర్ లింక్ అయితే కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కి రిఫర్ అయితే చేయొచ్చు సో రిఫర్ చేయగానే దానికి సంబంధించి మనకు రిఫర్ అమౌంట్ అయితే మనకు డైరెక్ట్ మన వ్యాలెట్లోకి అయితే రాదు సో ఆ రిఫర్ అమౌంట్ అనేది రావాలి అంటే ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫోర్త్ ఆప్షన్ డౌన్లో సో దీని మీ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెవెల్ వన్లో మనకు నెంబర్ ఆఫ్ పీపుల్ అని అయితే కనిపిస్తుంది కదా ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అనేసి సో నేను ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ని రిఫర్ చేశాను కాబట్టి మనకు ఎవ్రీ రిఫర్కి ఇందులో టెన్ రూపీస్ అయితే వస్తాయి అంటే టోటల్గా మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం రిఫర్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు సో ఆ రిఫర్ అమౌంట్ అనేది రావాలి అంటే మీకు పోస్ట్ చేశాను కదా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు సెర్చ్ చేయండి ఆ పోస్ట్ అయితే కనిపిస్తుంది అనేసి సో ఈ పోస్ట్లోనే మీకు ఒక వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు రిఫర్ అమౌంట్ కోసం కింద మొబైల్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ చేయండి అని అయితే మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను సో కాబట్టి ఈ మొబైల్ నెంబర్ని ని మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఇక్కడ నుండి మీరు కాపీ అయితే చేసుకోవచ్చు సో కాపీ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సేవ్ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకి మెసేజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఆ మెసేజ్ అనేది ఏ విధంగా చేయాలి అంటే సో మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోవాలి అది ఏ ఎక్కడి స్క్రీన్ షాట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీన్ని మనం ఈ విధంగా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి అండ్ అలాగే మన ఐడి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన ఐడి అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మన ప్రొఫైల్లో అయితే మన ఐడి అయితే ఉంటుంది మన మొబైల్ నెంబర్ కిందే మన ఐడి అనేది క్లియర్గా మనం వాళ్ళకి మెన్షన్ అయితే చేయాలి సో ఆ ఐడి అనేది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వాళ్ళకి మెసేజ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ సో ఆ మెసేజ్ అనేది ఎలా చేయాలి అంటే మనం ఇప్పుడు తీసుకున్న స్క్రీన్షాట్ అనేది వాళ్ళకు పంపించాలి ఈ విధంగా సో పంపించిన తర్వాత వెంటనే మనం ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే చేయాలి సో ఈ మెసేజ్లో మనం ఎంతమందిని రిఫర్ చేసామనేది మెన్షన్ చేయాలి అండ్ మన ఐడి కూడా మెన్షన్ చేయాలి సో మెన్షన్ చేసిన తర్వాత ప్లీజ్ యాడ్ మై రిఫర్ మనీ అనేది కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అందులో సో యాడ్ చేసి వాళ్ళకు టెక్స్ట్ మెసేజ్ అయితే పంపించాలి సో ఇక్కడ మీరు టైం అనేది చూడవచ్చు నేను మెసేజ్ అనేది పంపించింది లెవెన్ థర్టీ త్రీ ఏఎంకి అయితే మెసేజ్ అయితే పంపించాను సో వాళ్ళు నా వ్యాలెట్లో లో మనీ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు త్రీ థర్టీ టూ పిఎంకి అయితే యాడ్ చేశారు సో నేను టోటల్గా ఫిఫ్టీ టూ మెంబర్స్ని అయితే రిఫర్ చేశాను అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ ప్రకారం సో ఫిఫ్టీ టూ మెంబర్స్ని అయితే రిఫర్ చేశాను సో ఆ ఫిఫ్టీ టూ మెంబర్స్ సంబంధించి మనకు మనీ అనేది మన వ్యాలెట్లో అయితే యాడ్ చేశారు యువర్ అప్డేటెడ్ బ్యాలెన్స్ అనేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఎందుకంటే నేను టూ సెవెంటీ రూపీస్ అనేది ఆల్రెడీ విత్డ్రా అయితే పెట్టాను సో కాబట్టి మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ మాత్రమే కాబట్టి ఆ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు అప్డేట్ అయితే చేశారు సో ఇప్పుడు మనకు ఒక మెసేజ్ కూడా పంపించారు అది ఏంటి అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి వెళ్ళి మనకు కస్టమర్ సర్వీస్ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది సో కాబట్టి మీరు మీ యొక్క స్క్రీన్ షాట్ కానీ మీ యొక్క ఐడి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ వాళ్ళకు మెసేజ్ చేస్తేనే సో మన రిఫర్ అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి అయితే యాడ్ చేస్తారు సో ఈ విధంగా మనం రిఫర్ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఇందులో రిఫర్ ద్వారా కావచ్చు సెల్ఫ్ ద్వారా కావచ్చు ఎర్న్ చేసిన మనీని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఓన్ స్క్రీన్లో కనిపిస్తుంది లేదా ప్రొఫైల్లో కూడా మనకు విత్డ్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకు విత్డ్రా డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలి సో విత్డ్రా డీటెయిల్స్ అనేవి డౌన్కి స్వైప్ చేసి ఇక్కడ నుంచి మనం మాడిఫై అయితే చేసుకోవచ్చు లేదా మనకు ప్రొఫైల్ నుంచి వెళ్ళి ఇక్కడ బ్యాంక్ కార్డ్ అనేది కనిపిస్తుంది కదా బైండ్ యువర్ బ్యాంక్ కార్డ్ అనేసి సో దీని మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ క్లియర్గా అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ సో ఫండ్ పాస్వర్డ్ అనేది ఉంటేనే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఆ ఫండ్ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరీ విత్డ్రా అనేది చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ ఫండ్ పాస్వర్డ్ అనేది ఉండాలి సో ఇప్పుడు మనం విత్డ్రా అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ నైన్ పాయింట్ ట్వంటీ టూ పైసా అయితే ఎర్న్ చేశాను సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఫండ్ పాస్వర్డ్ అని అయితే అడుగుతుంది నేను ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం విత్డ్రా చేయాలి అంటే కేస్ స్వైప్ అయితే చేయాలి సో డౌన్ కేస్ వైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విత్డ్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండ్ మనం విత్డ్రా అనేది ఎప్పుడు చేస్తే అవుతుంది అండ్ మనకు విడ్రా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు థర్టీ ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేయకపోతే విత్డ్రా మనీ అనేది కాదు అని అయితే చూపిస్తుంది అండ్ డైలీ మనం ఒక్క విత్డ్రా మాత్రమే చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో కాబట్టి నేను థర్టీ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను కాబట్టి ఇప్పుడు విత్డ్రా మీ అయితే క్లిక్ చేశాను సో విత్డ్రా మీ అయితే క్లిక్ చేయగానే మనకు విత్డ్రా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి మనకు విడ్రాల్ రికార్డ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ విత్డ్రాల్ రికార్డ్ అనేది ఆప్షన్ అయితే ఉంది కదా సో ఇందులో మనకు విడ్రాల్ రికార్డ్ అయితే అప్డేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఏంటి అంటే మనకు విడ్డ్రాల్ టైం వచ్చేసి మనకు నైన్ ఏఎం నుంచి వెళ్ళి సిక్స్ పిఎం లోపు మాత్రమే ఉంది బట్ ఆల్రెడీ మనకి ఇక్కడ సెవెన్ సెవెంటీన్ పిఎం అయితే అవుతుంది కాబట్టి నేను ఈరోజు విత్డ్రా అనేది చేయలేను సో మళ్ళీ నేను టుమారో మాత్రమే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అయినా నో ప్రాబ్లం మీకు ఆల్రెడీ నేను ఒక విత్డ్రా అయితే పెట్టాను ఆ విత్డ్రాలు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ అని అయితే వచ్చింది మనకు పేమెంట్ కూడా విత్ ఇన్ వన్ అవర్ నుంచి వెళ్ళి టూ అవర్స్ లోపే అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చు నేను టూ సెవెంటీ రూపీస్ అయితే విత్డ్రా అయితే పెట్టాను అది ఎప్పుడో మీరు క్లియర్గా చూడొచ్చు నవంబర్ థర్టీకి అయితే విత్డ్రా అయితే పెట్టాను అది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పిఎంకి అయితే నేను విత్డ్రా అయితే పెట్టాను ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి మీకు ఇప్పుడు పేటిఎం అనేది ఓపెన్ చేసి పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు నవంబర్ థర్టీ సిక్స్ త్రీ పిఎంకి అయితే మనకు పేమెంట్ అయితే వచ్చేసింది టూ ట్వంటీ వన్ ప రూపీస్ అయితే మనం రిసీవ్ అయితే చేసుకున్నాము మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు రోజర్ పే నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చేసింది మనకు ఎయిటీన్ పర్సెంట్ అనేది ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద కట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మనకు క్లియర్గా చూడొచ్చు అమౌంట్ అనేది ఎంత రిసీవ్ చేసుకున్నాము అనేసి సో ఈ అప్లికేషన్ అయితే మనకు విత్ ఇన్ వన్ అవర్ నుంచే టూ అవర్స్ లోపే మనకు పేమెంట్స్ అయితే ఇస్తుంది సో అండ్ కాకపోతే మీరు ఇందులో దాని టైమింగ్స్ గుర్తు పెట్టుకొని విడ్డ్రాల్ అయితే చేయండి సో నాలాగా మీరు ట్రబుల్ అనేది ఫేస్ అయితే చేయకండి ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ జన్యున్గా పేమెంట్స్ ఇస్తుంది అండ్ అలాగే ఈ అప్లికేషన్ సంబంధించి మీకు వా కస్టమర్ సర్వీస్ కూడా మనకు చాలా బాగా అయితే ఉంది అండ్ కస్టమర్ సర్వీస్ కూడా మనకు ఒక్కొక్కసారి అంటే కస్టమర్ సర్వీస్ నెంబర్ అనేది ఒక్కొక్కసారి చేంజ్ అయితే అవుతుంది కాబట్టి సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చూస్తున్నైతే ఉండండి ఒకవేళ మనకు కస్టమర్ సర్వీస్ నెంబర్ సంబంధించి వాట్సాప్ నెంబర్ అనేది చేంజ్ అయితే సో వెంటనే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చూస్తూ అయితే ఉండండి ఈ అప్లికేషన్ అయితే చాలా జెన్యున్గా పేమెంట్స్ ఇస్తుంది అండ్ మనకు పేమెంట్స్ కూడా విత్ ఇన్ వన్ అవర్ నుంచి అలాగే టూ అవర్స్ అయితే వస్తుంది సెల్ఫ్ ఇన్కమ్ ఉంది రిఫర్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అనేది ఇప్పటివరకు ట్రై చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో మనకు రీఛార్జ్ అనే ఆప్షన్ మాత్రం జస్ట్ మీరు స్కిప్ చేస్తూ మాత్రమే ట్రై చేయండి ఇందులో ఎలాంటి మనీ అనేది మీరు ఇన్వెస్ట్ అనేది చేయకండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకునేది ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కాకపోతే కూడా వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే నేను ప్రతి ఆఫర్కి సంబంధించి ప్రతి అప్డేట్కి సంబంధించి సో ప్రతిదీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ అనేది ఇస్తుంటాను కాబట్టి సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అందరికన్నా మనీ కూడా ఎక్కువ అనేది ఎర్న్ చేసుకోగలుగుతారు సో కాబట్టి ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో का जॉइन का बटन ಕೂಡ टेलीग्राम ग्रुपலயே ಇದೆ ಖಚಿತంగా ಜಾಯಿನ್ ಐತೆ ಅವ್ವನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೋ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವಿಡಿಯೋ